జస్ట్ ఆస్కింగ్ అంటూ మోదీ ప్రభుత్వం ట్విట్టర్ సాక్షిగా ఏకిపారేసిన ప్రకాశ్ రాజ్ వచ్చే లోక్సభ ఎన్నికల్లో బెంగళూరు సెంట్రల్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయనట్లు ప్రకటించారు. ప్రకటించడమే కాదు, అందుకు తగ్గ గ్రౌండ్ వర్క్ని కూడా ఫినిష్ చేసేశాడు. అందులో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. దాదాపు వీరి భేటీ గంటసేపు జరిగింది. ఈ సందర్భంగా పలు రాజకీయ సామాజిక అంశాలపై చర్చించినట్లు ప్రకాశ్ రాజ్ ట్విట్టర్లో చెప్పారు. అలాగే ప్రకాశ్ రాజ్ని కూడా కేజ్రీవాల్ ఆకాశానికి ఎత్తేశారు. ప్రకాశ్ లాంటి వాడు రాజకీయాల్లోకి చాలా అవసరమని, ఆయన పొలిటికల్ ఎంట్రీని స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు బెంగళూరు సెంటర్లో చదువుకున్న వాళ్ళు ఎక్కువ, వాళ్ళంత కేజ్రీవాల్ లాంటి డైనమిక్ లీడర్కు అట్రాక్ట్ అవుతారు. అన్నిటికీ మించి బెంగళూరు సెంటర్ నియోజకవర్గంలో ఉత్తరాది వారి ఓట్లు చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్లే ప్రకాశ్ రాజ్ కేజ్రీవాల్ని కలిశారని వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు మోదీ వ్యతిరేకత శక్తులు ఏకం చేసేందుకు ప్రకాశ్ రాజ్ ప్రయత్నిస్తున్నారని, అందులో భాగంగానే కేజ్రీవాల్తో తన ప్రయాణం మొదలుపెట్టారని సమాచారం. ఏది ఏమైనా రాజకీయాలు సంచలనం సృష్టించాలని అనుకుంటున్నాడు విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్. Testing as an independent from Bangalore Central constituency in Karnataka. So I wanted to meet him because they have given their unconditional support for my candidature as an independent. And I had met Mr. Sisodia, the Deputy Chief Minister, and I wanted to meet Kejriwal because as an urban constituency contestant, and I really respect and appreciate and inspired by the way they have worked in schools and health and definitely he is a way ahead in handling how to make an urban constituency like Delhi. So I wanted to share some things of it and told him, and he gave in a lot of inputs about it. And I have visited the Delhi schools, which is the dream, so which would be one of our agenda to work on Bangalore.